అందులో నిజం ఎంత అబద్ధం ఎంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈడీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇంకా లోపలలోనే ఉన్నారు. అయితే ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే లోకల్ పోలీస్కు కూడా వాళ్ళు అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ స్థానిక పోలీసులు ఎవరు లేరు. కానీ కవిత అరెస్ట్ మాత్రం జరిగే అవకాశం ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్థమైతే అవుతా ఉంది. ఆ అరెస్ట్ను ఇంకా ఈడీ కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పరిస్థితులను చూసినట్టయితే అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి కావచ్చు, ఆమెను విచారించిన పరిస్థితి కావచ్చు, ఇవన్నీ చూసినట్టయితే అరెస్టు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ అరెస్ట్ అయిందా కాలేదా, అరెస్ట్ మేము ఇష్యూ అయిందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేసినట్టయితే ఒకటి ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ మెడికల్ చేయించి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి ట్రాన్స్క్రిప్ట్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఒకటి. రెండు, ఈడీకి కొన్ని విస్తృత అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఇక్కడనే కాకుండా కేసు రిజిస్టర్ ఏ కోర్టులోనైతే అయిందో ఆ కోర్టుకు తీసుకువెళ్ళి ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కవితను అరెస్ట్ చేస్తే ఆమెను ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా డైరెక్ట్ ఢిల్లీకి తీసుకువెళ్తారు, ఫ్లైట్లో టికెట్స్ కూడా వేసి తీసుకువెళ్ళడమా? జనరల్గా అయితే సెంట్రల్ ఏజెన్సీస్ ఇట్లా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ట్రైన్లో టికెట్స్ బుక్ చేసి తీసుకువెళ్తారు. కానీ హై ప్రొఫైల్ కేసు, సెక్యూరిటీ యాంగిల్లో కొంత సెక్యూరిటీ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి ఫ్లైట్లో తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కార్యకర్తలు అయితే కొంత ఆందోళనగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే అరెస్ట్ చేస్తున్నారనే వార్త బయటకు వచ్చింది, కన్ఫర్మేషన్ ఉంది.